గుండెలు బాధేసుకుంటూ చంద్రబాబు నాయుడు పెద్ద నటుడు, ఈడో పెద్ద నటుడు. చంద్రబాబు నుంచి అబద్ధాడు ఈ మధ్యకాలంలో ఖాళీ కూడా చంద్రబాబు నాయుడు కళ్ళడానికి. అంటే 294 నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాలు వచ్చేసినట్టు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో చాలా ఖాళీగా ఉంటున్నాడు. ఈ మధ్య అటు అంత ఖాళీగా ఉంటున్న చంద్రబాబు నాయుడు కళ్ళడానికి ఈ కొండబాబు 9 నెలలు పట్టింది. 9 నెలలు అయింది చంద్రబాబు నాయుడు కళ్ళడానికి. అంటే ఇతర పరిస్థితి చంద్రబాబు గారు అది, నీ అవినీతి మీ అన్నయ్య అవినీతి అంతా తెలుసు, అక్కడ తెలుసు కాబట్టే నీకు ఈరోజు నీకు 9 నెలలు పట్టింది. ఓకే, చాలా కొన్ని పేపర్లు తిట్టి అని రాశారు, కొన్ని పేపర్లు ఏమో మారుతారని రాశారు. అవి నాకు అనవసరం, ఎవడైనా ఒకటే మాకు తెలుగుదేశం పార్టీలో. అది నీ పరిస్థితి నీ స్థాయి. నేను అంటాడు గుండెలు బాధేసుకుంటూ నేను డెవలప్ చిన్న స్థాయి కార్యకర్తని, నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి పెద్ద నాయకుని చేస్తే నువ్వు కొనేసి తీసుకెళ్ళిపోయావని, నువ్వు కొనేసుకుని నేను ఎదురు పెట్టేసుకున్నావు. నువ్వు కార్యకర్తలను లీడర్ని ఎవరు డెవలప్ చేసావో చెప్పు. వైఎస్ఆర్ పార్టీ పుట్టి 12 సంవత్సరాలు అయింది, నువ్వు ఎవరిని డెవలప్ చేసావు, ఎవరిని అభివృద్ధి చేసావు చెప్పు అని చెప్పేసి ఆ మూర్ఖుడు నన్ను అడగడం జరుగుతుంది. అసలు నువ్వే పార్టీ, నీ నాయకుడే పార్టీ. నేను 89లో స్టేట్ యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ యూత్ కాంగ్రెస్కి 89లో, అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. అప్పుడు రాజకీయంలో ఉన్న, అప్పుడు నీ వేడు కార్యకర్త, నీ బతుకంతా నాకు తెలుసు. బంధనేరా నువ్వు తిరిగేవాడు, అందరికీ కలిసి తిరిగేవాడు కాంగ్రెస్ పార్టీలో. 99లో ఇతను టికెట్ వెళ్తాడు, నా సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళాడు. ఒక వెళ్ళి తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు, నేను హరిగారు అంతా కాంగ్రెస్లో ఉన్నాం. ఇవన్నీ మర్చిపోకు. నువ్వు ఒక అప్పుడు మా వెనకాల తిరిగినటువంటి కార్యకర్త, నువ్వు కాంగ్రెస్ పార్టీలో, నువ్వు నా పార్టీ తెలుగుదేశం పార్టీలో డెవలప్ చేసావు. ఎవరు డెవలప్ చేసావు? నీ దగ్గర ఇంత మంచి కార్పొరేటర్లు ప్రజల నుంచి నెగ్గిన వాళ్ళు వస్తే వాళ్ళు నేను కొనేసానంటావా? ఒక్క కార్పొరేటర్ నేను డబ్బు ఇచ్చానని చెప్పు. నీ చెప్పించిన కార్పొరేటర్తో నీ డబ్బులు ఇస్తే ఎక్కడ తెచ్చుకున్నారని? ఒక పార్టీ పదవి అంటే డబ్బులు, సూపర్ బజార్ చైర్మన్ పోస్ట్ చేయాలంటే డబ్బులు, మేయర్ ఎన్నుకోవాలంటే డబ్బులు, డిప్యూటీ మేయర్, ఏ మొన్న ఉండడం డిప్యూటీ మేయర్ డబ్బులు ఇవ్వలేదా? మీ తల్లిదండ్రులు ఒట్టే నువ్వు. మొన్న జరిగిన డిప్యూటీ మేయర్, ఎస్ నేను ఇచ్చుకున్నాం. కాకినాడ వాస్తవులు, కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళే మేయరు, డిప్యూటీ మేయర్ కూడా కాకినాడ వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఒక ఎస్సీకి ఒక బీసీకి ఇచ్చుకున్నాం. అది చిత్తశుద్ధి అంటే ఎన్ను పార్టీ పదవులు ఇచ్చిన డబ్బులు తీసుకో, కోఆఫ్స్ ఇచ్చిన డబ్బులు తీసుకోలేదా నువ్వు? పేర్లు చెప్పినావు. ఈరోజు రాంబాబు గారు, యాళ్ళ రాకృష్ణ ఇటువంటి అంతా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ డబ్బు తీసుకోకుండా ఇచ్చావు పదవులు నువ్వు మీ అన్నయ్య అని. ఏంటి మాట్లాడతావు నువ్వు నా గురించి? ఈరోజు చెప్తున్నాను, నాకు ఎవరైతే కష్టపడ్డారో, పార్టీ కోసం కష్టపడ్డారో, అత్యంత ఇంపార్టెంట్ పురుటి కుమార్ నాకు. ఆహర్నిసలు కష్టపడ్డాడు పార్టీ కోసం, దురదృష్టం అంతమంది లేడు. కానీ వదిలేదా కుటుంబాన్ని ఎవరం కూడా, ఇంక్లూడింగ్ జగన్ గారు వదిలేదా కుటుంబాన్ని? ఈరోజు కూడా చైర్మన్ గారు దీప్తి గారు నియించుకున్నాం మేము. చరిత్ర ఇది, చరిత్ర. ఒక ముస్లిం మైనారిటీకి వక్ బోర్డులో, మన స్టేట్ వక్ బోర్డు కంబైండ్ రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయింది అదే, మన పక్క ఒక వక్ బోర్డు డైరెక్టర్ అన్నవాడు లేడు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఒక డైరెక్టర్ లేడు. ఎస్ నేను పోరాడి తెచ్చాను ఆ బషీర్కి డైరెక్టర్ పోస్ట్. దానికి విపరీతం డిమాండ్, దానికి విపరీతమైన ఒత్తిడి, దానికి పోరాడి తెచ్చాను. ఎస్ నా కోసం, తిరిగిన వాళ్ళ కోసం, నా కోసం కష్టపడిన వాళ్ళ కోసం నేను పదవులు వేయించాలని తెచ్చాను. ఈరోజు నీ జాతి వాడు, నీకు మంచి అత్యంత స్నేహితుడు, అందరం కలిసి తిరిగాం ఒకప్పుడు 99 ముందు, బంధన్ హరి గారు పార్టీలో, ఆయన పాపం యాస్పిరెంట్ పార్టీలో, ఆయన కూడా మంచి లీడరు. ఎలక్షన్ అయిన 3 నెలల్లో మత్స్యకార కార్పొరేషన్ వేయించాం ఆయనకి. బంధన్ హరి గారికి మత్స్యకార కార్పొరేషన్ వేయించుకున్నాం. అదేవిధంగా అల్లి రాజుబాబు గారు, యాదవ కుటుంబ, యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాడు, ఎక్కడ ప్రోగ్రామ్ జగన్ గారు పోగానే వెళ్ళిపోయేవాడు. పార్టీ అతని స్థాయికి మించి ఖర్చు పెట్టాడు పార్టీ కోసం. ఎస్ ఎందుకు ఖర్చు పెడతాం? పార్టీలో ఒక పదవి ఆశిస్తామని ఇమీడియట్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చేయించాం. ఆవిడ ఒక గృహిణి లాయర్గా చదువుకున్నారు, ఒక గృహిణి ఆవిడ. మేయర్ చేత నాశపెట్టి, కుటుంబం అంతా ఇల్లా మేయర్ చేత నాశపెట్టి ఆవిడని బయట తీసుకొచ్చారు. కార్పొరేట్ నగ్గారు. ముందు రోజు కూడా అమ్మ నీకు వచ్చి ఇది, నిన్ను మేయర్ని ఇక్కడే చేస్తున్నాను, ఏమైంది నీ పార్టీలో, నీ మాటకి ఎందుకు వేయలే ఇవ్వలేదు? 3 పోటీ పడ్డారు ఆ రోజు, 3 4 4 పోటీ పడ్డారు. నువ్వు బొట్టు పెట్టింది ఎవరికి? లక్ష్మి గారికి. ఏ న్యాయం చేయలేదే, నీ మాట ఎందుకు అందిస్తాను వినలేదు? ఎందుకంటే నువ్వు ఒక అవినీతిపరుడు, పార్టీ అంటే విశ్వాసం లేదు, నీ దగ్గర ఎవరు లేరు, నీకు అంత జనబలం లేదు. నీకు ఉండదు ఏంటంటే, ఎస్ సామాజిక పరంగా నీకు బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు గింటు రాగలుగుతున్నావు తప్ప, క్యారెక్టర్ వైజ్ కానీ ఇండివిజువల్గా కానీ నీకు ఏ విధమైన విలువ లేదు ఈరోజు కాకినాడలో. నువ్వు నన్ను విమర్శిస్తే నేను దానికన్నా ఎక్కువ విమర్శించగలను. నువ్వు నన్ను అవినీతిపరుడు అంటే అంతకన్నా ఎక్కువ అవినీతిపరుడు చూపిస్తాను.
నేను అవినీతి నేను ఒక్కటి చేసిన ఖచ్చితంగా చెప్తున్నా, అవి నేను అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప నీలాగా కక్కుది పడను. నేను కానీ మా తమ్ముడు కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఉంచాం. ఇది అదృష్టం అయ్యా. కొన్ని లక్షల మంది కోరుకుంటే ఎమ్మెల్యేలు, అందులో కొందరు ఎమ్మెల్యేలు అవుతాం. ఇది దేవుడిచ్చిన వరం. మన తల్లిదండ్రులు పుణ్యం వలన మనం ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యాం. ఉన్నంతకాలం దేవుడి దయతో అయ్యాం. తల్లిదండ్రులు కోరిక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల అయ్యానని నేను భావిస్తా. అవకాశం వచ్చింది. 100,000 మంది ఎమ్మెల్యేలుగా ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలు అయ్యాం. అందులో కొందరుగా ఎమ్మెల్యేలు అయ్యాం. ఈ అవకాశం అందరికి రాదు. దేవుడిచ్చాడు, అవకాశం వచ్చింది. ఉన్నంతకాలం బాగా పనిచేద్దాం. ప్రజలకు ఉపయోగపడేలా పనిచేద్దాం. 10 మంది చెప్పుకునేలా పనిచేద్దాం. ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ దుబ్బేద్దాం. నేను చూశాను కదా, నేను మలార్ సౌకర్యం పనిచేశాను, మొత్త కోపర్షన్ పనిచేశాను. ఏ రోజు నేను అవినీతి చూడాలి వాళ్ళ దగ్గర. వాళ్ళ ఆస్తులు పోవటం ఈరోజు కూడా. మొత్త కోపర్షన్ ఎన్ని ఆస్తులు అమ్మేసారు ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. నేనేది ఆస్తులు అమ్మేసిన రాజు నీకు కూడా చూపిద్దాందా. ఎక్కడ పోకదు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని ఎంట్రెన్స్లు ఉంటాయి కదా. రాజకీయంగా వచ్చింది, ఎన్ని ఆస్తులు అమ్మేసారు చూపిద్దాను. నువ్వు ఒక్కడవే రాజకీయాల్లో వచ్చి సంపాదించిన కుటుంబం ఏదైనా ఉంది కాకినాడ, నువ్వు ఒక్కడవే. సో చాలా తెలివితేటలుగా మాట్లాడుతూ ఊగిపోతూ నేనేదో డెవలప్ చేసాను. వే గడి గుడ్డు చేసావు నువ్వు. నీ దగ్గర ఎవడన్నాడు ఈరోజు? అధికారులు ఉన్నప్పుడు నీ దగ్గర ఎవడన్నాడు? అధికారులు ఇప్పుడు ఎవడన్నాడు? నేను అధికారులు ఎవడన్నాడు? నీ అధికారులు ఇప్పుడు ఎవడన్నా కూడా విశ్లేషణ చేసుకో. విశ్లేషణ చేసుకుని మాట్లాడమని ఈ సందర్భంగా కొండబాబు చెప్తున్నా. అదేవిధంగా ఏటి మొగ అపార్ట్మెంట్ గురించి చెప్పాడు. మధ్యలో కొట్టేసి వెళ్ళిపోయో ఈ లోపల నువ్వు నేను వచ్చి చేస్తానని. అది కూడా వెరీ క్లియర్. ఆఫీసులు ఉన్నారు ఆ రోజు ఉస్సేన గారు, డీజీ గారు హౌసింగ్ బోర్డులో. నువ్వు కూడా ఈరోజు మాట్లాడు, ఇల్లు రాజశేఖర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయితే కట్టించాం. దానికి 70% పైప్ లైన్లు అన్నీ కూడా నేను శాంక్షన్ చేసి తెచ్చినాయి. ఏపీఎంఏడీసీ నుంచి వచ్చిన ఫండ్స్తో అక్కడ వాటర్ ట్యాంకులు కట్టించి పైప్ లైన్ వేయించాను. లాస్ట్లో నువ్వు వచ్చి తూతు మంత్రంగా 30% వరకు పూర్తి చేసి అదంతా నువ్వు పూర్తి చేస్తానంటావా? ఏటయ్యా బాబు. ఓకే, కాకినాడ స్మార్ట్ సిటీ తీసి పక్కన పెడదాం. కాకినాడ నువ్వు ఏం తెచ్చావు చెప్పయ్యా? కాకినాడ నువ్వు ఏం తెచ్చావు స్మార్ట్ సిటీ పక్కన మీద ఏం తెచ్చావు? ఈరోజు నేను తెచ్చాను పీహెచ్ సెంటర్లు 8 సెంటర్లు. ఈరోజు ఏదైతే లారీ యూనియన్ దగ్గర డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ కోసం 25 కోట్లు తెచ్చాను నేను. అది ఇంకా ప్రెస్ రిలీజ్ చేస్తాను త్వరలో. 25 కోట్లు తెచ్చాను. అది జనరల్ ఫండ్ నుంచి, స్వచ్ఛ భారత్ నుంచి, అన్ని 55 అన్నీ క్రోడీకరించుకుని దానికోసం తిరిగి తిరిగి నేను రాష్ట్రంలో ఏ ఊరికి లేదు అంటే చిన్న చిన్న మున్సిపాలిటీలకు ఇచ్చారు తప్ప కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ ఇవ్వలేదు. కాకినాడ కార్పొరేషన్ తెచ్చారు 10 కోట్లు. త్వరలోనే ఆ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇంకొక నెల వర్షం తగ్గిన తర్వాత డంపింగ్ యార్డ్ ఎలర్స్లో మాట ఇచ్చాం ఆ ప్రజలకి, డంపింగ్ యార్డ్ క్లియర్ చేస్తామని. క్లియర్ చేస్తున్నాం. ఇదే చిత్తశుద్ధి ఉందంటే, చిత్తశుద్ధి అంటే ఇది. కనుక నోరు అదుపులో పెట్టుకో. నువ్వు పిచ్చి పిచ్చిగా అక్కడ నీకు ఎవడో టికెట్ ఇవ్వట్లేదని, చంద్రబాబు రాని తిట్టాడని, సరిగ్గా నువ్వు చంద్రశేఖర్ మాట్లాడితే స్పందించట్లేదని, నిన్ను చంద్రబాబు పెట్టిన దొబ్బులకి ఇక్కడ నువ్వు ఇష్టం మాట్లాడి ప్రజల్లో అవమానం గురవద్దు, ప్రజలలో లోకు అవ్వద్దు. నీకున్న నీకు ఏదో అసహనంతో నువ్వు మాట్లాడితే నేను అసలు ఒప్పుకోను. ఫస్ట్ టికెట్ తెచ్చుకో. నీ టికెట్ కన్ఫర్మ్ చెప్పు మీ నాయకుడి దగ్గర. మరలడు ఇప్పుడు మనం కలిసావు కదా, మళ్ళీ ఎన్ని నెలలు ఎత్తాడో మీ నాయకుడు ఇంటర్వ్యూ నీకు. ఓకే, ఇప్పటికైనా నీకు ఎందుకంటే ఎందుకు తిట్టానంటే నిన్ను చూపించుకో మీ పెద్దలకి. ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని తిడతానండి బాబు, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే. కనీసం నాకు ఇంటర్వ్యూలో ఫోటో తీసుకున్నా వెళ్ళిపోతానని చెప్పుకుంటే నెలకోసారి ఇంటర్వ్యూ తీసుకో మీ నాయకుడి దగ్గర నేను తిట్టిన తిట్లకి. ఓకే అని తెలియజేసుకుంటూ, నీ స్థాయి నీ బతుకు అని నాకు తెలుసుకోండి బాబు, మర్యాదగా ఉండమని తెలియజేసుకుంటున్నాను.